నిన్న మొన్న ఏదో అగ్రికల్చర్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడు మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ ఉన్నో గాని ఆయన చూసి అనుకున్నాడు నాకంటే ఎక్కువైందని ఆ విధానాలు ఈ 180 డిగ్రీ టర్న్ ఒక విషయం చెప్పడం వారం రోజులు అది మార్చి మారిపోతుంది వారం రోజుల క్రితం పత్తి 50 లక్షల ఎకరాలు వరి 50 లక్షల ఎకరాలు కందులు 10 లక్షల ఎకరాలు అన్నాడు నెక్స్ట్ పంట అట్లా చేయాలని ఒక వారం రోజుల కింద చెప్పాడు వారం రోజులు తాటాక ముందే మొన్న 70 లక్షల పత్తి 40 లక్షల వరి 15 లక్షల కందులు వేయాలంటున్నాడు పత్తి విషయంలో ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఏ హామీ ఇస్తారు మీరు ఏ హామీ ఇస్తారు మీరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది మీరు రికార్డ్ చూడండి సారీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది మీరు 70 లక్షల ఎకరాలు పంట పండితే ఎవరు కొనాలి ఏ రేటు కొనాలి మీరు ఏ హామీ ఇస్తారు కందులకి ఇప్పుడు కందులు ఏమంటుండు కందులు కొని 3 నెలలు అయ్యింది రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు వరి విషయంలో ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేసినో మనం చూస్తున్నాం మొక్కజొన్న విషయంలో ఇప్పటివరకు రూపాయి రాలే ప్రొక్యూర్మెంట్ చేసింది ఒకసారి కేసీఆర్ గారి యొక్క వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం రైతుల పట్ల కోపం ఒకసారి మీరు ఆలోచిస్తే ఇప్పుడైనా బెదిరిస్తుండు నేను చెప్పిన పంట వేయకుంటే రైతు మంది ఇవా కొనుగోలు చేయని మొన్న 50 రోజుల క్రితం కేసీఆర్ గారే ప్రకటించిండు 4 లక్షల ధాన్యం పంట పండింది మెట్రిక్ టన్స్ 4 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది ఒక్క గింజ లేకుండా ఎంఎస్పీలో ఉంటారు ఆయన మాటల్లోనే మరి ఇప్పుడు 50 రోజులు దాటింది 50% కూడా కొనుగోలు చేయకపోవడం పాపం రైతులకి ఆ ధాన్యం ఎండలేండి వాళ్ళని దడిచి మళ్ళీ ఎండి మళ్ళీ దడిచి మొత్తం నష్టపోతుంది ప్రొక్యూర్మెంట్ విషయంలో వైఫల్యం రైతు బంధు పథకంలో మోసం 30-40% రైతులకు ఇంకా రాలేదు ఇది అయిపోయిన రబీ పంటకి ఒకే ఒకసారి మొత్తం వచ్చింది మేము హుజూర్నగర్ బై ఎలక్షన్స్ పోటీ చేస్తామని మా కాన్స్టిట్యూన్సీ 100% ఇచ్చిండు జనాలు మోసం చేయడానికి అది తప్పితే రాష్ట్రంలో పూర్తి ఎక్కడ ఇవ్వలే ప్రొక్యూర్మెంట్లో ఫెయిలియరు రైతు బంధులో ఫెయిలియరు లోన్ వేవరు సంవత్సరం క్రితం చెప్పిండు ఎన్నికలు కాగానే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాని 1.5 సంవత్సరాల తర్వాత 1.5 ఇయర్స్ తర్వాత ఇంకా 25,000 ఇప్పుడు చేస్తా అంటున్నాడు ఇంకో విషయం క్రాప్ ఇన్సూరెన్స్ ఈరోజు తెలంగాణ రైతుని దేవునికి వదిలేసిండు ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమేలే తెలంగాణ ఇది మొదటిసారి గత అన్ని ప్రభుత్వాల్లో ఏదో రకంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుండే ఇప్పుడు తెలంగాణలో ఏ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు మరి అన్ని విధాన అది ఇంకోటి గత 4 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల వడగండ్ల వాన వల్ల అధిక వర్షాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా కొంతలో కొంత అంతకుముందు కాంగ్రెస్ లో కొంత నష్టపరిహారం వస్తుంది ఇప్పుడు 0 రూపాయి ఇవ్వడం లేదు అన్ని విధాలుగా వ్యవసాయంలో వైఫల్యం చెందిన కేసీఆర్ ఇప్పుడు కొత్త వ్యవసాయ విధానం అంటున్నాడు నేను సీరియస్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏ స్థాయికైనా పోరాడతాము నేను వస్తుంటే చెప్పిన సిరిసిల్ల కలెక్టర్ అంట వరి మక్క విత్తనాలు అమ్మొద్దు అని ఇచ్చినట ఈరోడండి అంటే రైతుల హక్కులు కాలరాయడానికి అసలు ఏమైనా బుద్ధుందా వీళ్ళకి వీళ్ళకైనా సెన్స్ ఉందా ఈయనోడు వీళ్ళు చెప్పినోడు అంటే మరి ఈ కలెక్టర్లకు ఏమైనా ఎవరిస్తున్న ఆదేశాలు అసలు ఆదేశాలకి మీనింగ్ ఏంటిది స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతులకి కనీస ఓన్లీ అడ్వైజరీ కానీ మీరేదో నిర్బంధంగా నియంతృత్వ పోకడతో అన్నీ నాకు తెలిసి అన్నట్టు చేస్తుంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మాత్రం
మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి మీకు పత్తి విత్తనాలతో మీ పత్తి విత్తనాల ఉత్పత్తిదారులతో మీకు మతలబు మీకు ప్రేమను మొదలదు కానీ మీరు రైతుల విషయంలో మాత్రం పిచ్చి పిచ్చి పనులు చేయకని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి, పత్తి రైతులకి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 7,000 రూపాయలతోని నువ్వు కొంటానంటే చెప్పు, తప్పనిసరిగా అటువంటిది మీరు ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మొక్కజొన్న ఒక సాధారణ రైతుకు తెలిసిన విషయం, వానాకాలంలో వేసే పంట, ఇట్ ఈస్ నాట్ ఇరిగేషన్ బేస్డ్, వర్షాల మీద ఆధారపడి మరి తరతరాలుగా తెలంగాణ వేస్తున్నారు. ఇప్పుడు వానాకాలంలో మొక్కజొన్న వేయొద్దంటాడు. అదే విధంగా మేము ఒక సజెషన్ కూడా ఇస్తున్నాం, ఈ రాష్ట్రంలో దేశంలో ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ లేనిది పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, పప్పు ధాన్యాలు నూనె గింజలకి మీరు సరైన రేట్లో సరైన రీతిలో ప్రోత్సాహం ఇచ్చి ఎంఎస్పి మీద గతంలో మరి వేరే రాష్ట్రాలు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి బోనస్ ఇస్తే మరి పప్పులు ఎడిబుల్ ఆయిల్స్ సీడ్స్ మీరు ఎంకరేజ్ చేయడంలో కొంత సెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం పప్పు ధాన్యాలు ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్స్ 80,000 కోట్ల సంవత్సరాలు దేశవ్యాప్తంగా కొరత ఉంది. ఇవి మీరు ఎంకరేజ్ చేయండి. మరి కందులు కానీ మినుములు కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మీద మీరు అధికంగా ప్రకటించి మీరు గ్యారంటీగా కొనుగోలు చేస్తామంటే దానికి ఏమైనా సెన్స్ ఉంటుంది.